ఆదివారం రోజున బహుమతి ప్రధానోత్సవం మరియు జ్యోతిష శిరోమణికి సంబంధించిన జ్యోతిష సెమినార్కి సంబంధించిన వివాహ పొంతనలు అలాగే జ్యోతిష పరిహారాలకు సంబంధించిన టాపిక్స్ చెప్పడం జరుగుతుంది. అలాగే ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రో యాప్ మరియు వెబ్సైట్ ప్రీ లాంచ్ కూడా చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రో ప్లేస్టోర్లోకి వెళ్ళి ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రో యాప్ను మరి డౌన్లోడ్ చేసుకొని 24 అవర్స్ అవైలబుల్గా ఉండే లైవ్ ఆస్ట్రాలజర్స్తో సంప్రదించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అంటే బహుమతి ప్రధానోత్సవం అర్హులైన అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులకు జ్యోతిష బ్రహ్మ, జ్యోతిష శిరోమణి, జ్యోతిష ఆచార్య వాళ్ళ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని అవార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే జ్యోతిష సెమినార్లో భాగంగా వివాహ పొంతనలు అలాగే పరిహారాల గురించి కూడా డిస్కస్ చేయడం కూడా జరిగింది. వివిధ జిల్లాల నుంచి వచ్చారు, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన అనుభవజ్ఞులైన ప్రతి ఒక్కరికి మన ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి ప్రతి ఒక్కరిని సత్కరించడం జరిగింది. వారిని వారి యొక్క అర్హతను దృష్టిలో ఉంచుకొని వారికి టైటిల్ని నిర్ణయించి వారికి అవార్డు ఇవ్వడం జరిగింది. అదే ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి మరియు ఆర్యన్ ఆస్ట్రాల రీసెర్చ్ సెంటర్ సంస్థ నుండి ఈ బహుమతి ప్రధానోత్సవం. ఆర్యన్ ఆస్ట్రాలజీ రీసెర్చ్ సెంటర్ స్థాపించి 4 ఇయర్స్ అయినండి. అలాగే ఆర్య ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రో ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఇది 1st ఇయర్ అయినండి. మీ కాంటాక్ట్ మీ పేరు? అలాగే పేరు, నా పేరు నరసింహస్వామి అండి. నా పేరు డాక్టర్ నరసింహస్వామి అండి. 9652475566. అలాగే జ్యోతిష పరిహారాలకు సంబంధించిన, వివాహ పొంతనలకు సంబంధించిన, అలాగే ఈ ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రాలజీ నుంచి వస్తున్న లైవ్ ఆస్ట్రాలజీ 24 అవర్స్ అవైలబుల్గా ఉండే ఒక పెద్ద సంస్థను స్థాపించడం జరిగింది. ఈ ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రో యాప్లో వచ్చే ప్రతి ఇన్కమ్లో నుంచి 5% ఎవరైతే భాగస్వాములు అవుతారో వారికి షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నానండి. అలాగే మన సంస్థ నుండి కూడా జ్యోతిష విశారద, జ్యోతిష ప్రవీణ, జ్యోతిష విశారద, జ్యోతిష శిరోమణి 3 లెవెల్స్ జ్యోతిష క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే జ్యోతిర్వాసు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే డాక్టరేట్ కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి వివరాలకు డాక్టర్ నరసింహస్వామి 9652475566 నెంబర్లో సంప్రదించగలరని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. జ్యోతిష శిరోమణి కార్తీక్ సార్, వాక్ తీసుకునే వాళ్ళందరికీ కలిసి కూర్చోండి. చక్కగా కంఫర్టబుల్ గా కూర్చోండి. మీ పేరు పిలుస్తాము, హ్యాపీగా వచ్చి తీసుకుందాం. కార్తీక్ శర్మ గారు, కార్తీక్ శర్మ గారు, పవన్ శర్మ గారు, జ్యోతిష విశారద పవన్ శర్మ గారు, అందరూ లోపలికి రా. కిషన్ గారు, జ్యోతిష బ్రహ్మ కె వినోద్ కిషన్ గారు, వినోద్ కిషన్ గారు, బాలబ్రహ్మాచారి గారు ఉన్నారా? నేను ఒకసారి చేయలేకపోతున్నాను సార్. ఫోటో కానీ ఉన్నాడు, ఇంకా ఉన్నాడు, తీసుకున్నాడు వీడియో అండి.
కొడుకు చేట అడిగి ఉన్నాడు. సుదర్శనాచార్య గారు జ్యోతిష్య బ్రహ్మ సార్ కొంచెం త్వరగా వస్తూ ఉండాలి సార్, చాలా కార్యక్రమం ఉంది. ఇంకా సుదర్శనాచార్య గారు ఉన్నారండి. సుదర్శనాచార్య గారు ప్రభాకరాచార్య గారు, పి జ్యోతిష్య వాస్తురత్న, పి ప్రభాకరాచార్య గారు ప్లీజ్. మాత్రమే ఉండండి, మిగిలిన వారిని వస్తే మిగిలిన వారు చివరి నుంచోండి. ఎవరి పేరే మీరు రాకపోతే పేరు పిలిచిన తర్వాత మీ సీనియర్ వచ్చేంత వరకు అక్కడ నుంచోండి. దయచేసి ఇక్కడ క్రౌడ్ చేయొద్దండి. దయచేసి రెడ్ కలర్ అయినా ఏం పేరు? ఏం వాళ్ళు కూర్చున్న జ్యోతిష్య సరస్వతి, జ్యోతిష్య విద్వాన్, ఋషబంధు, మహిళారమణి, జ్ఞానచంద్రిక, ఇలాంటి ఇంకో ఎన్నో అవార్డ్స్ తీసుకున్నటువంటి మీరు మాకు ఒకనాడు వారి దగ్గర మేము శిష్యం చేసేటువంటి అవకాశం కూడా జరిగింది. అటువంటి వారిని సత్కరించేటువంటి అవకాశం మీకు ఈరోజు పరమేశ్వరుడు మాకు కల్పించారు. నమస్తే మంజలుడు అంటూ ఆ యొక్క దశమాచార్యుడు కూడా సభాముఖంగా మరొకసారి నమస్కరిస్తున్నాండి. జ్యోతిష్య శిరోమణి అని ఒక అవార్డు నాకు ప్రదానం చేశారండి. ఎవరైతే అవార్డు ప్రదానం చేస్తున్నారో వారు నా తమ్ముడు. ఎంతో ఆనందంగా ఆయన ఏదో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా ఇంకెక్కడో గురువుల దగ్గర చదువుకునో ఎక్కడో చేయలేదండి, తను స్వతహాగా నేర్చుకుంటూ ఆ వచ్చిన చదువు దగ్గర వెళ్ళి గురువు దగ్గరికి వెళ్ళి ఒక వీపు మీద ముద్ర వేసుకుని 100 మందిని తయారు చేయాలని ఆకాంక్ష ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రో అని ఒక సంస్థను స్థాపించడం జరిగింది. దీంతో ఇప్పుడు ఆయనకి అనుకోకుండా 1000 మంది శిష్యులను తయారు చేసుకునే అదృష్టాన్ని ఆయన పొందారు. ఎవరిని అడగండి, మా గురువు గారు అని చెప్పే స్థాయికి ఆయన ఎదిగారు అంటే వారికి జ్యోతిష శాస్త్రపరంగా గురుబలం బాగా మెండుగా ఉంది. అందువల్లనే ఆయన ఈ పని చేయగలుగుతున్నారు. లేని పక్షంగా చేయలేరండి, అందరికీ అన్నీ ఉన్నా కూడా ఒక గురుస్థానంలో నిలబడాలి అంటే ఎంతో అదృష్టం ఉండాలి. ఇవో ఇలాంటి సాయి లాంటి వాళ్ళు ఇందరు పక్కన ఉండాలి. ఈయన శేష సాయి అయితే సాయి అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ నేను తెలుగు యూనివర్సిటీలో జ్యోతిష్య డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఫస్ట్ మనం ప్రొఫెసర్గా చేస్తున్నాను. అయితే మా దగ్గర నుంచి 100 మంది తయారై వెళ్తుంటారండి. అయితే మాది యూనివర్సిటీ కాబట్టి వచ్చిన వాళ్ళందరినీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ దగ్గర నుండి చేయించాలని, వాళ్ళందరికీ చక్కగా సబ్జెక్ట్ రావాలని, ఏదో ఒక సర్టిఫికేట్ కోసం చదవకుండా వచ్చిన దాన్ని చక్కగా మీరు నేర్చుకుని మళ్ళీ మీరు 10 మందికి చెప్పగలిగే స్థితిలో ఉంచాలని ఒక ఆకాంక్షతోటి అహర్నిశలు వాళ్ళకి కష్టపడుతూ వాళ్ళకి పాఠాలని బోధిస్తూ ఒక గురుస్థానంలో ఉండేటువంటి యోగ్యత శ్రీమాత నాకు కూడా ఇచ్చింది కాబట్టి ఆయన నన్ను గుర్తించారు. ఒక గురువు ఇంకో గురువును గుర్తించి ఇక్కడ దాకా పిలిచి ఈ షాల్ అనేది ఆ ఇది షాలు అంటే అర్థం ఏంటి అంటే ఇంకాస్త బరువు బాధ్యతలు పెంచుతున్నాను తల్లి మీ మీద, ఇంకా మీరు చాలామందిని తయారు చేయాలి అనే ఉద్దేశంతో భుజస్కంధాలకి ఎత్తారు. అలాగే దానితో పాటు
ఒక చక్కటి సర్టిఫికేట్ జీవితాంతం చూసుకునేటట్టుగా ఉంచారు. నేను డాక్టరేట్ అమెరికన్ యూనివర్సిటీ నుంచి చేశానండి. ఈ యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ సాధించాను. ఇప్పుడు దాకా 14 పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ చేసి ఉన్నాను. నేను ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ బాగా చేస్తుంటాను. జ్యోతిష్యానికి సంబంధించినటువంటిది. ఇందాక నేను సార్ ఒక పుస్తకం కూడా చూశాను, జ్యోతిష్యంలో ఆయన వివాహ పొంతనలు అనే దానిలో. అంటే ఆ పొంతనల దాకా వాళ్ళు వచ్చి వెళ్ళేదానికంటే ముందరే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ చేస్తే వీళ్ళిద్దరికి అసలు పెళ్ళి అంటే ఒక అవగాహన కల్పించిన తర్వాత ఒక జ్యోతిష్కుల దగ్గరికో, ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి మా అడ్వకేట్ల దగ్గరికి రావద్దు అని వాళ్ళకి సూచన ఇచ్చి పంపిస్తానండి. అంటే ఇప్పటిదాకా 792 కేసులను నేను రీయూనియన్ చేశాను విడాకులు లేకుండా. నేను సుప్రీం కోర్టు వరకు వెళ్ళి ఉన్న అడ్వకేట్ని కాబట్టి అన్ని రకాల అన్ని విషయాలలో ఉంటూ అన్నిట్లో అందరినీ చూడాలన్న ఉద్దేశంతో సామాజికంగా ఆర్థికంగా స్వాతంత్రం వచ్చిన స్త్రీలందరినీ ముందరికి తీసుకురావాలని ఈరోజు ఇది మహిళా దినోత్సవం సందర్భంగా కూడా నాకు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ని నేను ఎంతో ఆనందంగా పొందుతున్నాను. నేను స్పిరిచువల్ ఆస్ట్రో సైకాలజిస్ట్గా అన్ని వివిధ ఛానల్స్లో కనిపిస్తూ ఉంటాను. నాది కల్పవల్లి పూడ్లా అని యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, దానిలో కూడా మీరు చూసుకుంటారు. రాబోయే రోజుల్లో ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రో దానిలో కూడా మీకు కనిపిస్తాను. నమస్కారం. నువ్వు ఇక్కడ నువ్వు ఇక్కడ అరే ఉండను. నేను గెస్ సబ్జెక్ట్ పోడు ఎందుకంటాడు పోడు. మీరందరినీ కూడా సినిమాల్లోనూ కొడుకు చూసి ఉంటారు హాస్యం చేయడంలో.